Hi, hello, this is Saujanya. Welcome back to Nitya Telugu channel in Malaysia. Ela unnarandaru? Nenaithe chala chala baunnanu. Meerandaru ela unnaru na comment section lo cheppandi. Ee roju recipe vachesi manam ee summer lo chala chala ga faluda cheskovalanukuntam kada. Kani chala mandiki save cheskodan raadu. So aa faluda save ela cheskovalo nenu ee video lo chupinchipothunanu. 1 cup corn flour ki 2 glasses water padtai. अंते वन इंग्रीडियंट मनम फलूदा सेव अनेजी प्रिपेर चेसुकोवच्चु टू कप्स कॉर्न फ्लोर तीसुकुंटे फोर ग्लासेस वाटर तीसुकोंडी प्रोसेस स्टार्ट चेसेदाम दीनिकी मन दग्गर एदैना कोंचेम मंदंगा उन्न बौल तीसुकोंडी अडुगु मंदंगा लेनट्टयिते माडिपोतुंदी सो मंदंगा उन्न बौल लो वन कप कॉर्न फ्लोर नी याड चेसानु दीनिकी मनम टू ग्लासेस नार्मल वाटर नी याड चेयाली ఈ వాటర్ మరి చల్లగా ఉండకూడదు ఫ్రిజ్ లో పెట్టిన వాటర్ అయితే అసలు యూస్ చేయొద్దు తర్వాత దీన్ని ఇలా ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి దీన్ని వాటర్ లో బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడైనా ఉండు ఉన్నట్టయితే మనకి సేవ్ అనేది సరిగ్గా రాదు ఇలా ఉండలు కట్టకుండా కలుపుకున్నాక ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి దీన్ని కంటిన్యూస్ గా ఇలా తిప్పుతూనే ఉండాలి ఇలా 4 టు 5 మినిట్స్ బాయిల్ చేసుకున్నాక మనకి గట్టిపడడం స్టార్ట్ అవుతుంది తర్వాత ఇది పర్ల్ వైట్ కలర్ లోకి వచ్చేస్తుంది అప్పటి వరకు మనం ఇలా స్టిర్ చేస్తూనే ఉండాలి చూసారు కదా ఎంత బాగుందో కలర్ ఇలా వచ్చేస్తే మనకి సేవ్ అనేది కరెక్ట్ గా प्रिपेर అయిపోయినట్టు సో ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు మనం ఫలూదా సేవ్ చేసుకోవడానికి మనం ఫ్రిజ్ లో పెట్టుకున్న వాటర్ ని తీసుకున్నాము ఇలా ఐస్ క్యూబ్స్ తో ఉన్న వాటర్ అయితే మనకి సేవ్ అనేది చాలా బాగుస్తుంది తర్వాత నేను ఇక్కడ పైపింగ్ బ్యాగ్ ని తీసుకున్నాను గ్లాస్ కి పెట్టేసి మనం ఎప్పుడు బటర్ క్రీమ్ ని గాని లేదంటే ఫ్రాస్టింగ్ ని గాని ఎలా వేసుకుంటామో అలాగే ఈ సేవ్ ని కూడా మనం పైపింగ్ బ్యాగ్ లో ఫిల్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ లేనట్టైతే ఏదైనా కవర్ కి చిన్న హోల్ పెట్టేసి కూడా ఇలా చేసుకోవచ్చు ఈ నాజిల్ కూడా రౌండ్ నాజిల్ తీసుకుంటే సరిపోతుంది సో ఇలా ఐస్ క్యూబ్స్ మీద మనం సేవ్ ని ఇలా వేసుకోవడం వల్ల మనకి ఈజీగా సేవ్ అనేది వచ్చేస్తుంది మీరు నార్మల్ వాటర్ లో వేసినట్టైతే మనకి షేప్ సరిగ్గా రాదు అండ్ అలాగే ఉండలు కట్టేసినట్టు కూడా అయిపోతుంది సో కూలింగ్ వాటర్ ని మాత్రమే తీసుకోండి ఇలా మనకిష్టమైన షేప్స్ లో వేసుకోవచ్చు నేను ఈ బౌల్ లో రౌండ్ షేప్స్ వేస్తున్నాను ఇంకొక బౌల్ లో నేను స్ట్రైట్ గా వేస్తున్నాను ఇప్పుడు మనకి సేమ్ నూడిల్స్ లాగా ఉంటాయి వీటిని వాటర్ లో నుంచి బయటికి తీసాక చాలా మెత్తగా ఉంటాయి చాలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు సో అందుకని ఇలా ఎంత లాంగ్ వేసుకున్నా సరే మనకి ప్రాబ్లం అనేది రాదు దీన్ని మనం ఫలూదా ప్రిపేర్ చేసుకునే వరకు కూడా ఇలా కూల్ వాటర్ లోనే ఉంచాలి చూసారు కదా ఫలూదా సేవ్ ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై